వైఎస్ఆర్ ఆసరా రెండో విడతలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలం మకినవారిగూడెం బొర్రంపాలెం గ్రామంలో ఆసరా రుణమాఫీ చెక్లను పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సామంతపూడి బాలసూర్యనారాయణ రాజు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి గత ఏడాది ఎలాగైతే మీరు మాఫీ తీసుకున్నారో మరి ఈ ఏడాది కూడా మరి ఏ నెలలో అయితే మీకు మీ అకౌంట్ లో పెడతానని చెప్పాడో అదే విధంగా ఈరోజు మీ అకౌంట్ లోకి ఆ డబ్బులు ఈరోజు పెడతామని నిజంగా మీరు ఎవరైనా ఊహించుకున్నారా? మీరు ఎవరైనా కలగన్నారా? ఇలా జరుగుతుంది, మా అప్పులు ఇలా మాఫీ అవుతాయని మీరు ఏమైనా అనుకున్నారా? ఎందుకంటే మీరు అనుకోలేదు కూడా. ఎందుకంటే చాలా మంది కూడా మరి గత ప్రభుత్వం ఇలాగే జరిగింది, మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ మరి మన మీద మూలిగే లెక్క మీద తాడికెప్పినట్టు అవుతుంది. మన పరిస్థితులు కొంతమంది అక్క చెల్లెలు కూడా కట్టే ఉంటారు, కొంతమంది జగన్ మీద నమ్మకంతో. ఎందుకు నమ్మకం అంటే దివంగత రాజశేఖర గారి పరిపాలన మీరు అందరూ చూస్తున్నారు. ఆయన పరిపాలన ఒక సువర్ణ యుగంగా జరిగింది. ఆయన పథకాలు 10 కుటుంబానికి 60 పేరుని దివంగత నేత మీరు అందరూ కూడా సీతాసాపురం మండల చరిత్రలో మండల వ్యవస్థ పుట్టిన తర్వాత ఈ రకమైన గెలుపు ఫస్ట్ టైం నాకు అందించిన ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలకి వేదికన పెద్దలకి నాకు సహకరించిన మీడియా మిత్రులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికీ పేరు పేరున శరసు వంచి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జగనన్న రెండో విడత కార్యక్రమానికి ఇచ్చేసిన మన మంజ మూతబీట మన గౌరవ శాసనసభ్యులు తెల్లం బాలరాజు గారికి మండల అధ్యక్షులు స్వాతి దారపైన లక్ష్మి గారికి మండల అధ్యక్షులు శ్రీనాథ్ గారికి ప్రకాష్ బాబు గారికి వంటపల్లి అంకాజ్ గారికి ముత్తయ్య గారికి మధు గారికి దాస రామ గారికి కాళ్ళేటి సుబ్బారావు గారికి ఎర్ర గంగాధర గారికి ఇక్కడ ఇచ్చేసిన శ్రీనివాసరెడ్డి గారికి మహిళా సర్పంచులకు ఎంపీటీసీలకు ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెమ్మలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకులకు కార్యకర్తలకి పత్రికా సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నేను ఉన్నాను, నేను విన్నానని ఏదైతే జగవంత నేత ఆయన ముద్దు బిడ్డ మన జగనన్న ఇచ్చాపాలని దిగుపాయల వరకు మన కష్ట సుఖాలు తెలుసుకొని ప్రతి